గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్నటి క్లాస్లో మనం ఏం చేసామంటే లేఖ అనబడే పాఠానికి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్న పాఠాన్ని, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠం వెనక ఉన్నటువంటి ఇవి చేయండి అనే అంశానికి సంబంధించి అన్ని రోమన్లు కూడా నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఇవాళ మనం వర్క్ బుక్ చెప్పుకుందాం. వర్క్ షీట్ చెప్పుకుందామా? రైట్. అందరూ కూడా వర్క్ బుక్స్ ఓపెన్ చేసుకున్నానా? అందరూ మీ తిరుగు వర్క్ బుక్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశారా? తిరుగు వర్క్ బుక్స్ ఓపెన్ చేసి దానిలో లేఖ అనబడే పాఠానికి సంబంధించినటువంటి విషయాన్ని తీయాలి. ఓపెన్ చేయండి. లేఖ అనే పాఠం ఎన్నో పేజీలో ఉంది చెప్తారు ఎవరన్నా? ఎన్నో పాఠం, ఎన్నో పేజీ నెంబర్ ఎంత? వెరీ గుడ్. ఎంత? 17. పేజీ నెంబర్ 17. 17వ పేజీ తీసుకోవాలి. తీసారా? దానిలో పైన చూడండమ్మా, పఠన భాగము స్టడీ మెటీరియల్ అని ఉంది. నేను ఏం చేశానంటే ఆ పఠన భాగం స్టడీ మెటీరియల్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఇక్కడ నేను బోర్డు మీద రాశాను మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో. ఓకేనా? చూస్తున్నారా అందరూ కూడాను? రైట్. వర్క్ బుక్స్ చూసుకున్నామా? ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? లేఖ ఎవరు ఎవరికి రాస్తున్నారు? ఇది మనం చెప్పుకున్నదే, నిన్న క్లాసులో చెప్పుకున్నాం కదా. లేఖ ఎవరు రాస్తున్నారు? చరణ్ వాళ్ళ డాడీకి రాస్తున్నారు కదా. కుమారుడు తండ్రికి రాస్తున్నాడు. మొట్టమొదటి ప్రశ్న ఏంటి? లేఖ ఎవరు ఎవరికి రాస్తున్నారు? కొడుకు లేక కుమారుడు తండ్రికి రాస్తున్నాడు. ఇక్కడ ఇంకా ఏం రాయొచ్చు మీరు? కుమారుడు తండ్రికి రాస్తున్నాడు రాసినా సరిపోతుంది. ఇంకా మ్యాటర్, ఎక్స్ట్రా టైం ఉంది మనకి ఎగ్జామ్లో. ఇంకా రాయొచ్చు అనుకుంటే ఇంకా ఏం రాయొచ్చు తెలుసా? చరణ్ వాళ్ళ నాన్నగారైనటువంటి రామారావు గారికి రాస్తాను రాసినా కానీ మార్కులు పడతాయి అన్నమాట. రైట్. నెక్స్ట్ వన్ చూడండి అన్న, లేఖ ఎక్కడి నుండి ఎక్కడికి రాస్తున్నారు? మీకు ఏం చేశారంటే, మీరు చిన్న చిన్న పిల్లలు కదా, మీరు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ఆన్సర్స్ రాయడం అంటే కష్టమైపోద్దని ఉద్దేశంతో మనకు టెక్స్ట్ బుక్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మెటీరియల్ తయారు చేసి ఇచ్చారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా వాళ్ళే రాసిచ్చారు. తేలికైన పరిభాషలు, మీకు అర్థమయ్యే భాషలో తేలిగ్గా ఉండేలాగా, ఈజీగా ఉండేలాగా మనకి మ్యాటర్ రాసిచ్చారనమాట. అర్థమవుతుంది. ఈ వర్క్ బుక్ ఎందుకు ఇచ్చారంటే మీకు, మీరు టెక్స్ట్ బుక్ బేస్ లెసన్ బేస్ మీరు రాయాలంటే ఎక్కువ మ్యాటర్ వస్తుంది కదా, అందుకని మీకు ఈజీగా తొందరగా రావడం కోసం, తేలిగ్గా ఉండడం కోసం మీరు రాశారు. రెండవ ప్రశ్న చూడండి, ఏమిచ్చారు? లేఖ ఎక్కడి నుండి ఎక్కడికి రాస్తున్నారని ఇచ్చారు రెండవ ప్రశ్న కదా. చూడండి దాని ఆన్సర్ ఏమిచ్చారు తెలుసా? రాజమండ్రి నుంచి విజయవాడకు రాస్తున్నారు. అంతే, చాలా తేలిక కదా. రాజమండ్రి నుండి విజయవాడకు రాస్తున్నారు. మూడవ ప్రశ్న ఏంటమ్మ, ఇది లేఖలు ఎవరెవరికి రాస్తారు? లేఖను ఎవరెవరికి రాస్తారో అని అడిగాడు. దానికి సమాధానం చూడండి, కుమారుడు తండ్రికి, తండ్రి కుమారునికి. మనకి పాఠం ఆధారంగా పిల్లలు స్నేహితులకు, విద్యార్థులు ఉపాధ్యాయునికి, పుస్తకాలు కావాలంటే ప్రచురణాలయం వారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, పోలీసు వారికి, బ్యాంకు వారికి, ఇలా చాలామందికి రాస్తాము. ఏమ లేఖలు ఎవరెవరికి రాస్తారు సాధారణంగా? తండ్రి కొడుక్కి, కొడుకు తండ్రికే కాదు, కుటుంబ సభ్యులు ఎవరెవరికైనా రాసుకోవచ్చు. దాంతోపాటుగా పిల్లలు స్నేహితులకు రాస్తుంటారు, ఫ్రెండ్స్కి రాస్తుంటారు కదా, రాస్తారు ఆయన ఉత్తరాలు. రైట్. తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయునికి రాస్తారు. అవును కదా, ఏదైనా అవసరమైన పాఠశాల మానుకోవాల్సి వచ్చినారు, బడికి వెళ్ళే పరిస్థితి లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? తరగతి ఉపాధ్యాయునికో, ప్రధాన ఉపాధ్యాయునికో లేఖ రాస్తావు కదా, సెలవు చీటీ అంటారు కదా. రైట్. తర్వాత ఇంకేం చెప్తున్నాడు, పుస్తకాలు కావాలంటే ప్రచురణాలయానికి రాస్తావు. బుక్స్ కావాలి మన ఊళ్ళో, ఆ పుస్తకాలు దొరకకపోతే మనం ఏం చేస్తాం? ప్రచురణాలయానికి రాస్తే మనకు కావాల్సిన పుస్తకాలు మనం తెచ్చుకుంటాం, తెప్పించుకుంటాం. మున్సిపల్ కమిషనర్ గారికి, ఎక్కువగా మున్సిపాలిటీస్ ఎక్కడైతే ఉంటాయి, పట్టణాలు నగరాలు మున్సిపాలిటీ ఉంటుంది, ఏవైనా సమస్య వస్తే వాళ్ళు ఏం చేయాలంటే మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కమిషనర్ గారికి లేఖ రాయాల్సి ఉంటుంది కదా. రైట్. తర్వాత ఇంకేం చెప్తుంటే, పోలీసు వారికి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి మనం వాళ్ళకి ఫిర్యాదు చేయాలనుకుంటే, ఫిర్యాదు మీన్స్ కంప్లైంట్ కదా, మనకి ఏదైనా సమస్య వచ్చే ఆ సమస్యను మనం కంప్లైంట్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం? పోలీసు వాళ్ళకు లేఖ రాస్తాము. తర్వాత బ్యాంకు వారికి కూడా రాస్తారు లేఖలు, ఏవైనా లోన్లు ఉన్నాయా, ఇంకేదైనా సమాధానం, మీకేదైనా ఇంకా విషయం ఇన్ఫర్మేషన్ కావాలంటే బ్యాంక్ వాళ్ళకు లెటర్లు రాయడం జరుగుతుంది. ఇలా చాలామందికి ఉత్తరాలు రాయడం అనేది మనకి చూస్తూ ఉంటామని చెప్తున్నాడు. నెక్స్ట్, నీకు ఎవరి వద్ద నుండి అయినా లేఖ వస్తే నీవేమి చేస్తావని అడిగాడు. చెప్పండి, ఏం చేస్తావు మీరైతే? నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఎవరి వద్ద నుండి లెటర్ వస్తే ఏం చేస్తామని, లేఖ వస్తే. చూడండి వీళ్ళు ఏం చెప్పారు చూడండి, ఎవరి వద్ద నుండి అయినా లేఖ వస్తే తిరిగి జాబు రాస్తాము. అంతే కదా, తిరిగి జాబు రాస్తాము. జాబు అంటే లేఖ అని అర్థం. ఇంకా ఏం చేయొచ్చు మనం? ప్రతిలేఖ రాస్తామని కూడా రాయొచ్చు. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చూడండి అన్న, లేఖ అంటే ఏమిటి, ఇంకా ఏమేమి పేర్లతో పిలుస్తారు?
లేఖ అంటే ఏమిటి, ఇంకా ఏమేం పేర్లతో పిలుస్తారు. లేఖ అంటే ఉత్తరము, లేఖ అంటే ఉత్తరం. దూర ప్రాంతాలలో ఉన్న వారి విషయములను ఒకరికొకరు తెలుసుకునేదానిని లేఖ అంటారు. దీనిని జాబు, ఉత్తరం అని కూడా పిలుస్తారు. మళ్ళీ చూడండి, ఇంకోసారి చెప్తాను, లేఖ అంటే ఉత్తరము. దూర ప్రాంతాలలో ఉన్న వారి విషయములను ఒకరికొకరు తెలుసుకోవడానికి రాసే వ్రాత ప్రతిని లేఖ అంటారు. ఏం చెప్తున్నాడు, దూర ప్రాంతాలలో ఉన్నవారి విషయములను ఒకరికొకరు తెలుసుకోవడానికి వ్రాసే వ్రాత ప్రతిని లేఖ అంటారు. దీనిని జాబు, ఉత్తరం అని కూడా పిలుస్తారు. నిన్న మనం చెప్పుకుంది కదా ఇదంతా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఈ 5 ప్రశ్నలు బాగా జాగ్రత్తగా ఒకసారి రాయడం చదవడం బాగా ప్రాక్టీస్ చేసుకోండి. రైట్ నానా, నెక్స్ట్ ఏం చేద్దాంటే అభ్యాస భాగము. వర్క్బుక్లో ఉండే అభ్యాస భాగాన్ని మీరు పరీక్షలాగా రాయాలి. కాదు, మీరు చిన్నపిల్లల ఉద్దేశం నేనేం చేస్తున్నా అంటే బోర్డు మేము రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే రైట్నా, నెక్స్ట్ క్లాస్లో మనం అభ్యాస భాగం చెప్పుకుందాం. అభ్యాస భాగము రోమన్ నెంబర్ 1 చెప్పుకుందాం. సరేనా, ఒకసారి వర్క్ షీట్ ఓపెన్ చేసుకుని అందరూ కూడా తీసారా, పేజ్ నెంబర్ ఎంత? వెరీ గుడ్, 17. ఓపెన్ చేయండి అందరూ ఫాస్ట్గా. రైట్, ఓపెన్ చేస్తారా? దానిలో రోమన్ నెంబర్ 1 చూడన్నానా, నేను దాన్ని బోర్డు మీద రాస్తాను. ఒకసారి బోర్డు వైపు కూడా చూడండి, పెన్సిల్స్ తీసుకున్నారా? రైట్, క్రింది వాక్యాల మధ్య ఖాళీలు ఉన్నాయి. మన క్రింద కొన్ని వాక్యాలు ఇచ్చాడు, వాటి మధ్యలో ఖాళీలు ఇచ్చారట. క్రింది వాక్యాల మధ్య ఖాళీలు ఉన్నాయి, పాఠ్యభాగాన్ని చదివి వాక్యాలను పూరింపుము. మనం ఏం చేయాలి, టెక్స్ట్ బుక్ బాగా చదవాలి, పాఠాన్ని బాగా చదివి ఆ వాక్యాల మధ్యలో ఉన్న ఖాళీలను పూరించమని చెప్తున్నాడు. ఏనన్నా, మనం లెసన్ అంతా కూడా బాగా అర్థమయ్యేలా చెప్పుకున్నాం కదా. రైట్, ఇప్పుడు చూద్దామా. ఫస్ట్ వన్ చూడండి అమ్మా, ఇక్కడ డాష్ క్షేమం చెప్పండి. ఇక్కడ డాష్ క్షేమం, ఇప్పుడు ఏమి రాయాలి మధ్యలో? వెరీ గుడ్ రా, మేమందరం క్షేమం. అంతేనా, మేమందరం క్షేమం రాసుకోండి. మాకు ఎత్వాన నిర్గమిస్తే మే, మా ప్రకృతిని పెడితే మమ్, ద మేమంద, రా ప్రకృతిని పెడితే రమ్. మేమందరం క్షేమం. రెండవ ప్రశ్న చూడండి, సెకండ్ వన్ ఏమిచ్చాడమ్మా, రెండవ బిట్ మీ అందరూ డాష్ తలంచుచున్నాను. మీరందరూ డాష్ తలంచుచున్నాను. ఏం రాయొచ్చా ఖాళీలో? క్షేమమని తలంచుచున్నాను, అంతేనా? ఏనన్నా, మీ ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరివి? చరణ్ వాళ్ళ నాన్నగారికి రాస్తున్న లేఖలో రాశాడు. చరణ్ రాస్తున్న లేఖలో ఉన్నాయి కదా ఇవన్నీ కూడాను. మేమందరూ, ఇక్కడ మేమందరం క్షేమం, మీరందరూ క్షేమమని, క్షేమమని. కాకి యత్వాన్ని నిర్గమిస్తే కేకి శావతిస్తే క్షే మా, క్షేమ మని, క్షేమమని తలంచుచున్నాను. థర్డ్ వన్ చూడండి, నన్ను మూడో బిట్ ఏమిచ్చాడు? నేను బాగుగా డాష్ చెప్పండి. నేను బాగుగా డాష్, వెరీ గుడ్ రా, చదువుకొనుచున్నాను. అంతేనా, చ దాగి కొమ్మిస్తేదు చదువు, వాకి కొమ్మిస్తేవు చదువు, కాకి వత్వం ఇస్తే కో, నాకి కొమ్మిస్తే చదువుకొను చున్నాను, చహి కొమ్మిస్తే చు, నాకు దీర్ఘమిస్తే నా, నాకి నావతిస్తేన్నా, చదువుకొనుచున్నా ను, నాకి కొమ్మిస్తే ను, చదువుకొనుచున్నాను. ఫోర్త్ బిట్ చూడన్నానా, ఇంగ్లీష్లో డాష్ మార్కులు వస్తున్నాయి. చరణ్ అన్నాడు కదా ఈ మాటలు, ఇంగ్లీష్లో ఎలా వస్తున్నాయి మార్కులు, ఎక్కువ తక్కువ? వెరీ గుడ్, తక్కువ వస్తున్నాయి కదా, రాద్దామా. చూడండి, తా కాకి కొమ్ము ఇస్తే కూకి కావతిస్తే కు, తక్కువ 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 మార్కులు వస్తున్నాయి. వచ్చే నెలలో డాష్ ప్రాంతాలకు డాష్ చేయిస్తామని డాష్ వారు చెప్పుచున్నారు. ఇది కూడా ఎవరు చెప్పారు? చరణ్ రాసిన లేఖలో మాటలే కదవి. వచ్చే నెలలో డాష్ ప్రాంతాలకు, చూడవలసిన దగ్గర ప్రాంతాలకు అని రాయాలి కదా. చాకి కొమ్ము దీర్ఘమిస్తే చూడవల, సాకి గుడిస్తే సి, చూడవలసి నా, చూడవలసిన దగ్గర, ద గా కింద గావోతిస్తే గ, దగ్గర దగ్గర, చూడవలసిన దగ్గర ప్రాంతాలకు డాష్ చేయిస్తామని. ఏం చేయిస్తామన్నారు? వెరీ గుడ్, యాత్ర. యాకు దీర్ఘమిస్తే యా, తాకి రావతిస్తే త్ర, యాత్ర చేయిస్తామని డాష్ వారు చెప్పుచున్నారు. ఎవరు చెప్తున్నారు ఆ మాటలు? వెరీ గుడ్ రా, ఉపాధ్యాయులు వారు చెప్తున్నారు కదా, రాసుకోండి. ఉపాధ్యాయుల వారు, ఉ పాకు దీర్ఘమిస్తే పా, ఉపా ధ్యా, ధాకి దీర్ఘమిస్తే ధా, ధాకి ఆవర్తిస్తే ధ్యా, ఉపాధ్యా
ఉపాధ్యా ఉపాధ్యాయు యాక కొమిస్తే యు ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల వారు చెప్పుచున్నారు. ఓకేనన్నా, వచ్చే నెలలో చూడవలసిన దగ్గర ప్రాంతాలకు యాత్ర చేయిస్తామని ఉపాధ్యాయుల వారు చెప్పుచున్నారు. అర్థమైంది కదన్నా మీకు. రైట్, నెక్స్ట్ వన్ చూడండి, సిక్స్త్ బిట్, ఆరో బిట్ చూడండి ఒకసారి. ఖర్చులకు గాను డాష్ పంపగలరు. ఇప్పుడు చెప్పండి, ఖర్చులకు గాను డాష్ పంపగలరు. ఏం చెప్పాడు ఆన్సర్, ఏముంది ఆన్సర్, అక్కడ ఏమి రాయొచ్చు? వెరీ గుడ్, ఒక 100 రూపాయలు కదా రాద్దామా. ఓ కా ఒక 100, వా ప్రకరణ సున్నా పెడితే వంద, వంద ఒక 100 రూపాయలు. రాగి కొమ్ము దీర్ఘం ఇస్తే రూ, పాగు దీర్ఘం ఇస్తే పా, రూపా యా, 100 రూపాయ, లాగి కొమ్ము ఇస్తే లు, 100 రూపాయలు, ఒక 100 రూపాయలు పంపగలరు కదా. ఖర్చులకు గాను ఒక 100 రూపాయలు పంపగలరు. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి, ఇచ్చట తాతగారు డాష్ మామయ్య మీ అందరినీ డాష్ చెప్పమన్నారు. ఇచ్చట తాతగారు డాష్ ఏం రాయొచ్చు? తాతగారు తర్వాత ఎవరున్నారు ఇంకా ఇంట్లో? ఎవరున్నారు? వెరీ గుడ్ రా, అమ్మమ్మ కదా, రాద్దామా చూడండి. తాతగారు అమ్మమ్మ మా, మాకు మావతిస్తే మా అమ్మ, మా మాకు మావతిస్తే మా అమ్మమ్మ. తాతగారు అమ్మమ్మ మామయ్య మీ అందరినీ. నెక్స్ట్ ఏం చెప్తారు? మీ అందరినీ తర్వాత చెప్పండి అన్న. రైట్, అడిగినట్లు ఆ డాకి గుడి ఇస్తే డి అడి, గాకి గుడి ఇస్తే గి అడిగి, నా టాకి కొమ్మి ఇస్తే టు, టూకి లావతిస్తే ఎట్లు, అడిగినట్లు చెప్పమన్నారు. సరిపోతున్నానా? ఒకసారి చూడండి మళ్ళీ వాక్యము, ఇచ్చట తాతగారు అమ్మమ్మ మామయ్య మీ అందరినీ అడిగినట్లు చెప్పమన్నారు. ఓకేనన్నా, ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ నుంచి బిట్ నెంబర్ 1 చూడమ్మా. ఇక్కడ మేమందరం క్షేమం, మీరందరూ క్షేమమని తలంచుచున్నాను, నేను బాగుగా చదువుకొనిచున్నాను. ఇంగ్లీషులో తక్కువ మార్కులు వస్తున్నాయి. వచ్చే నెలలో చూడవలసిన దగ్గర ప్రాంతాలకు యాత్ర చేయిస్తామని ఉపాధ్యాయుల వారు చెప్పుచున్నారు. నెక్స్ట్ వన్, ఖర్చులకు గాను ఒక 100 రూపాయలు పంపగలరు. నెక్స్ట్ వన్, ఇచ్చట తాతగారు అమ్మమ్మ మామయ్య మీ అందరినీ అడిగినట్లు చెప్పమన్నారు. ఓకేనన్నా, ఇలా రాయాలన్నమాట మీరు. సరేనా, ఇది మీరు ఎగ్జామ్ టైప్లో రాస్తే ఉపయోగం అమ్మా. అంటే మీరు అర్థం కాదని, మీకు అర్థమయ్యేలా చెప్పాలని ఉద్దేశంతో ఆన్సర్లు చెప్తున్నాం, కానీ వాస్తవానికి మీరే రాసుకోవాలి. రైట్నా, నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దాం? రోమ నెంబర్ 2 అభ్యాస భాగంలో చెప్పుకుందాం. ఇప్పుడు మనం రోమ నెంబర్ 2 చేస్తున్నాం. ఓకేనా, అందరూ కూడా వర్క్షీట్ ఓపెన్ చేసుకోండి, పేజ్ నెంబర్ 18 తీసుకోండి. తీసారా? దానిలో రోమన్ నెంబర్ 2లో క్రింది పదాలకు వ్యతిరేక పదాలను రాయండి అని ఇచ్చాడు. మనకి ఏం చేస్తాడంటే, ఒక 8 పదాలు ఇచ్చాడు, వాటికి వ్యతిరేక పదాల సమాధానాలు రాయాలన్నమాట. రాద్దామా చూద్దామా. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? రైట్, నేను బోర్డు మీద రాసిన చూడండి. ఈ కాకి కావతిస్తే కా, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ అనే పదానికి వ్యతిరేక పదం ఏమి రాయొచ్చు చెప్పాలి. వ్యతిరేక పదం ఏంటిది? రైట్, అక్కడ ఆ రాసి కా, కాకి కావతిస్తే కా, డా, అక్కడ, ఇక్కడ, అక్కడ. మీరందరూ చూడండి, మాకి గుడి దీర్ఘం. మీకేం చేయాలి, మీకేం రావాలి? ఫస్ట్ నువ్వు డైరెక్ట్గా చదవలేనప్పుడు ఏం చేస్తావు? ఒక్కొక్క అక్షరం చదవాలి, అక్షరంలో గుణింతం కూడా చదవాలి, ఒత్తుంటే ఒత్తు చదవాలి తప్పనిసరిగా. చూడండి నేను ఎలా చెప్తున్నాను, మాకి గుడి దీర్ఘం ఇస్తే మీ, రా ప్రక్కన సున్నా పెడితే రం, మీరం దా, మీరందా, రాకి కొమ్మి ఇస్తేరు, మీరందరూ, మీరందరూ కదా. మీరందరికి వ్యతిరేక పదం ఏం చెప్పచ్చు చెప్పాలి? మేమందరం కదా, మీరందరూ, మేమందరం. మాకి అత్వాన్ని నిర్గమిస్తే మే, మా ప్రక్కన సున్నా పెడితే మం, మేమం దా, మేమం దా, రా ప్రక్కన సున్నా పెడితే రం, మేమందరం, మీరందరూ, మేమందరం. ఇది వ్యతిరేక పదం అవుతుంది. రైట్ నానా, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ చూడండి, బాగు దీర్ఘమిస్తే బా, గాకి కొమ్మి ఇస్తే గు, బాగు
నాకు దీర్ఘమిస్తేనా, నాకి నావతిస్తేనా, బాగున్నా యాకి గుడిస్తే బాగున్నాయి బాగున్నాయి. ఇప్పుడు చెప్పండి వ్యతిరేక పదం. బాగున్నాయికి వ్యతిరేక పదం ఏంటి? బాగాలేవని కదా అర్థము. బాగున్నాయి బాగాలేవు, రాద్దామా? బాగాలేవు రాయొచ్చా చూద్దాం. బాగుండలేదని కూడా రాయొచ్చు కదా, బాగాలేదు బాగుండలేదు, రాద్దామా? బాగు దీర్ఘమిస్తే బా, గాకి కొమ్మిస్తే గు, గూ ప్రకన సున్నబడితే గుం, బాగుం డ బాగుండ, లాకి అత్వాన దీర్ఘమిస్తే లే, దాకి కొమ్మిస్తే దు. దీన్ని చదివేటప్పుడు మీరు చాలా జాగ్రత్త చదవాలి. మీరు ఎలా చదువుతారని చాలామంది చూస్తున్నాను క్లాసులో. లాకి యత్వం ఇస్తే లే, లేకు దీర్ఘమిస్తే లే అని చదువు, అలా చదవకూడదు. లాకి యత్వానికి దీర్ఘమిస్తే లే అని చదివారు ఒకసారి. ఏనా నెక్స్ట్ చూడండి అన్న. జ జ జ రాకి కొమ్మిస్తే జరు, గాకి కొమ్మిస్తే గు జరుగు, తాకి కొమ్మిస్తే తు జరుగుతూ, నాకు దీర్ఘమిస్తేనా, నాకి నావర్తిస్తేనా, జరుగుతున్నా యాకి గుడిస్తేయి జరుగుతున్నాయి, జరుగుటలేదు అంతే కదా. జరుగుతున్నాయి వ్యతిరేక పదం ఏంటి? జరుగుటలేదు. రాద్దామా? జ రాకి కొమ్మిస్తేరు, గాకి కొమ్మిస్తేగు జరుగు, ట జరుగుట, లాకి అత్వాన్ని దీర్ఘమిస్తే లే, దాకి కొమ్మిస్తే దు, జరుగుటలేదు, జరుగుతున్నాయి జరుగుటలేదు అంతే ఆన్సర్. రైట్? నా నెక్స్ట్ వన్ చూడండి. బాకి వత్వానికి దీర్ఘమిస్తే బో, ధాకి గుడిస్తే ధి బోధి, సాకి కొమ్మిస్తే సు, సూకి తావత్తిస్తే స్తూ స్తూ. చూడండి ఎలా పలుకుతుంది శబ్దము. బోధిస్తూ నాకు దీర్ఘమిస్తేనా, నాకి నావత్తిస్తేనా, బోధిస్తున్నా రాకి కొమ్మిస్తేరు బోధిస్తున్నారు, బోధిస్తున్నారు. వ్యతిరేక పదం చెప్పండి. జరుగుతున్నాయి జరుగుటలేదు బాగానే ఉంది. బోధిస్తున్నారు వ్యతిరేక పదం చెప్పండి. వెరీ గుడ్, బోధించుట లేదు అంతే, చాలా తేలిక. చూడండి రాస్తున్నాం చూడండి. బాకి వత్వానికి దీర్ఘమిస్తే బో, ధాకి గుడిస్తే ధి బోధి, బోధి ధీ ప్రకృతి వృద్ధిం బోధిం, చాకి కొమ్మిస్తే చు బోధించు, ట బోధించుట, లాకి అత్వానికి దీర్ఘమిస్తే లే, దాకి కొమ్మిస్తే దు, బోధించుట లేదు, బోధించుట లేదు అంతే. నెక్స్ట్ వాడిని. చాకి అత్వానికి దీర్ఘమిస్తే చే, యాకి గుడిస్తే ఈ చేయి, సాకు దీర్ఘమిస్తే సా, సాకి తావతిస్తే స్తా, చేయిస్తా మాకి కొమ్మిస్తే ము, చేయిస్తాము చేయిస్తాము. వ్యతిరేక పదం చెప్పండి. అంతే, చేయించము అంతే కదా. రాద్దామా చూడండి. చాకి యత్వాన్ని దీర్ఘమిస్తే చే, యాకి గుడిస్తే ఈ ప్రకటన సంప్రతి ఇం, చేయిం చ, చేయించ ము, మాకి కొమ్మిస్తే ము, చేయిస్తాము చేయించము అంతే వ్యతిరేక పదం. నెక్స్ట్ వన్ చూడండి అన్న. పా ప్రకటన సున్నబడితే పం, పా పంప గ, పంపగ ల, పంపగల రాకి కొమ్మిస్తే రు, పంపగ. ఇలా చదవాలి. నువ్వు ఎప్పుడు కూడా దీన్ని కట్ చేసి చదవద్దు. ఒక్కో లెటర్కి ఇంకో లెటర్, ఒక్కొక్క అక్షరం మరొక అక్షరం గుణించుకొని చదవాలి, యాడ్ చేస్తూ చదవాలన్నమాట. పా ప్రకటన సున్నబడితే పం, పా పంప గ, పంపగ ల, పంపగల రాకి కొమ్మిస్తే రు, పంపగలరు పంపగలరు. ఇలా చదవాలి నువ్వు, అప్పుడు నీకు రీడింగ్ స్పీడ్ వస్తుంది. ఓకేనా? పంపగలరు పంపొద్దు. రైటర్ రాంగా? పంపొద్దు వ్యతిరేక పదం. రైటర్ రాంగా? రైటే కదా. రాదామా? రైట్. పంపగలరు పంపొద్దు. పా ప్రకటన సున్నబడితే పం, పాకి ఉత్తమం ఇస్తే పో, పంపో దాకి కొమ్మిస్తే దు, దూకింద దావత్తిస్తే దు, పంపొద్దు అంతేనా. మహాప్రాణం అయితే ధు, ఒత్తైతే ఒత్తు ఉంటే దు, దు పంపొద్దు. మహాప్రాణం అయితే పంపొద్దు, అల్పప్రాణం అయితే పంపదు పంపదు. చాలా జాగ్రత్త రాసేటప్పుడు కూడా. నెక్స్ట్ వన్ చూడండి. అడిగినట్లు ఆ, దాకి గుడిస్తే డి అడి, గాకి గుడిస్తే గి అడిగి, నా అడిగిన, తాకి కొమ్మిస్తే టూ, టూ కింద లావత్తిస్తే ఎట్లు,
అడిగినట్లు అడిగినట్లు స్పష్టంగా చదవాలి. అడిగినట్లు ఇప్పుడు చెప్పండి వ్యతిరేపదం, అడిగినట్టు వ్యతిరేపదం చెప్పండి చెప్పండి. రైట్, వెరీ గుడ్, బాగా చెప్పాం. అడగనట్లు అడిగినట్లు అడగనట్లు అంతే తేడా. ఆ డా అడ గా అడగా నా అడగనా టాకి కొమ్మిస్తే టూ టూ కింద లావర్తిస్తే ట్లు అడిగినట్లు అడగనట్లు. ఓకేనన్నా? ఒకసారి మళ్ళీ చూడండి, ఫస్ట్ నుంచి చెప్తాను. ఇక్కడ అక్కడ మీరందరూ మేమందరం జరుగుతున్నాయి సరే బాగున్నాయి బాగుండలేదు జరుగుతున్నాయి జరుగుటలేదు బోధిస్తున్నారు బోధించుటలేదు చేయిస్తాము చేయించము పంపగలరు పంపొద్దు అడిగినట్లు అడగనట్లు. ఇలా రాసుకోవాలి వ్యతిరేపదాలు. ఓకేనన్నా? రైట్నా? ఇందరితో మనకి అభ్యాస భాగంలో రెండవ రౌండ్ పూర్తయినట్లే అనమాట. వర్క్ బుక్ పేజ్ నెంబరు ఎంత? రోమన్ నెంబర్ 3 ఉండేది. ఎన్నో పేజ్ నెంబర్లో ఉన్నాయి? 18 కదా. రైట్, 18 పేజీ ఓపెన్ చేసుకుని 18వ పేజీలో రోమన్ నెంబర్ 3 చూడండి, రోమన్ నెంబర్ 3 చూడండి. క్రింది పదాలకు సరైన అర్థాన్ని ఇచ్చే పదాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. కింద మనకి కొన్ని పదాలు ఇచ్చి సరైన అర్థాన్ని గుర్తించమంటున్నాడు. నేను వాటిని ఏం చేస్తాను, బోర్డు మీద రాశాను చూడండి. వస్తాయి వైపు బోర్డు వైపు చూడండి అందరు కూడా. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు చూడండి, క్షేమం క్షేమం. దాని ప్రక్కన ఆనందం బాధ కులాస. ఈ మూడు పదాలలో ఒక పదం అర్థం దానికి సంబంధించింది. దాన్ని మనం ఏం చేయాలి, గుర్తించాలి. అంటే వాటికి దాని కింద అండర్లైన్ చేయటం, అడ్డగేత గీయటం కానీ దాని చుట్టూ సున్నా చుట్టం కానీ చేయాలన్నమాట. ఓకేనా? గుర్తించడం అంటే ఐడెంటిఫికేషన్ అని అర్థము. రైట్నా? ఫస్ట్ వన్ క్షేమం ఇచ్చాడు. సెకండ్ వన్ చూడండి, బోధన బోధన. దానికి ఏమిచ్చారు, వినటం చెప్పటం వెళ్ళటం, వినటం చెప్పటం వెళ్ళటం అంట. నెక్స్ట్ వన్ తలంచు, మూడోది తలంచు. అనుకొను వినుకొను వినబడు. నెక్స్ట్ వన్ నిమిత్తం, నిమిత్తం అంటే కొందరు కోసము చందును. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక్కో దాన్ని చూద్దాం. చూద్దామా, క్షేమము అనే పదానికట ఆనందం బాధ కులాస. ఆనందం అంటే ఏంటి, సంతోషం. బాధ అంటే ఏంటి, బాధ అంటే ఏంట్రా, వ్యద చెందడం కదా అర్థము, బాగా ఫీల్ అవ్వడం, అదే కదా అర్థము. ఇక్కడ కులాస ఉంది. క్షేమం అనే పదానికి మేము ఏం చెప్పుకున్నాం లెసన్ చెప్తున్నప్పుడు, క్షేమం అంటే ఏం చెప్పుకున్నాం, రైట్, కులాస కదా. ఆన్సర్ ఏంటి, కులాస. ఇప్పుడు మనం ఏం చేయాలి, కులాసాన్ని గుర్తించాలి. ఎలా, దాని కింద అడ్డకేత గీయటం కానీ లేకపోతే దాని చుట్టూ సున్నా చుట్టం కానీ చేయాలి. సున్నా చూడదామా? రైట్, చూడండి. ఒకసారి క్షేమం అనే పదానికి కులాస సరైన సమాధానం. కాబట్టి దీన్ని ఏం చేయాలి మనం, సున్నా చుట్టాలి. చుట్టామా? ఎలా, ఇలా మీరు ఎగ్జామ్లో ఈ మోడల్లో కూడా మీ ఎగ్జామ్ ప్రశ్నలు వస్తాయి. అప్పుడు నాన్న మీరు ఏం చేయాలంటే ఇలా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ బిట్ చూడండి, బోధన బోధన. నెక్స్ట్ వినడము చెప్పడము వెళ్ళటం. వినడం అంటే లిజనింగ్ అని కదా అర్థము. బోధన అంటే ఏంటి, ఎవరు చేస్తారు బోధన, ఎవరు చేస్తారు, ఉపాధ్యాయులు బోధిస్తారు, అంతేనా, అంతేనా కదా అర్థము మనకు వచ్చిన సందర్భము. రైట్, ఇక్కడ వినడం అని ఉంది. వినడం అంటే ఏంటి, లిజనింగ్ అని అర్థం కదా ఇంగ్లీష్లో. వినడం అంటే వింటమే కదా, వినడం అంటే. నెక్స్ట్ చెప్పడం వెళ్ళడం, వెళ్ళడం అంటే వెళ్ళిపోవడం. ఇక్కడ బోధన అంటే ఎవరు చెప్తారు, ఏంటి దీని అర్థము, చెప్పడం అనే అర్థము. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏదవుతుంది, వినడం అవుతుందా, చెప్పడం అవుతుందా, వెళ్ళడం అవుతుందా? వెరీ గుడ్, చెప్పడం అవుతుంది కదా. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దాం, చెప్పడానికి మనం సున్నా చూద్దాం. చూద్దామా? రైట్, చూడండి ఎలా చూస్తున్నాను నేను. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది మీరే చెప్పాలి. తలంచు, తలంచుచున్నాను. మీరు చాలా గొప్పవాళ్ళని తలంచుచున్నాను. మీరు చాలా మంచి వాళ్ళని తలంచుచున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాక్యం చెప్పాను మేము. నెక్స్ట్ చూద్దాం, అనుకొను వినుకొను వినబడు. ఏది ఆన్సర్, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్? రైట్, ఫస్ట్ వన్ కదా. ఎందుకని, వినుకోవడం వేరు వినబట్టం. వినుకోవడం అంటే వినిపించుకోవడం అర్థం, వినబట్టం అంటే వినపడుతుందని అర్థం. అనుకోవడం వేరు కదా, నేను మీరు చాలా గొప్ప వాళ్ళని తలంచుచున్నానంటే అర్థం ఏంటి, నేను అనుకుంటున్నాను అలాగా, అంతే దాని అర్థము. అందువల్ల ఫస్ట్ వన్ అని ఆన్సర్ చెప్పారు మీరు. రైట్నా? సున్నా చూడదామా? రైట్, చూడండి, అనుకోను. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చూడండి, నిమిత్తం నిమిత్తం. మనకి ఇది ఏ సందర్భం వచ్చింది, శివా ఈ పదం ఎక్కడ వచ్చింది చెప్పండి చూద్దాం. రైట్, వెరీ గుడ్, ఖర్చుల నిమిత్తం 100 రూపాయలు పంపమని చెప్పి చరణ్ వాళ్ళ నాన్నకి ఉత్తరం రాశారు కదా, ఖర్చుల నిమిత్తం కదా. రైట్, చూద్దాం,
నిమిత్తం అంటే దేని నిమిత్తం? ఖర్చుల నిమిత్తం. అంటే ఖర్చుల కోసమే కదా అని అర్థము. ఇక్కడ చూద్దాం అలాంటి వర్డే ఉన్నది చూద్దాం. కొందును, కోసం, చందును. ఇక్కడ బ్రాకెట్లు దాని అంటే అర్థం ఏంటంటే దానికోసం అని అర్థం. దానికోసం అంటే అర్థం మారిపోతుంది. బ్రాకెట్లో దానిని పెట్టారు. టెక్స్ట్ బుక్లో ఏం చేస్తారు, మీరు చిన్నవాళ్ళు కదా, చిన్నపిల్లలు కదా, మీరు దాన్ని ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని చెప్పి బ్రాకెట్లో దాని అని పెట్టారు అంతే. ఇప్పుడు చెప్పడం ఆన్సర్ ఏదవుతుంది? ఫస్ట్ వన్నా, సెకండ్ వన్నా, థర్డ్ వన్నా? సెకండ్ వన్, రైట్ కదా? గుడ్. సున్నా చూడదామా? వెరీ గుడ్, మంచిగా చెప్తున్నారు మీరు, చాలా బాగా చెప్తున్నారు. నెక్స్ట్ వన్ అయిపోయింది. రోమను ఒకసారి చూడనా, చెప్పనా? క్షేమం, కులాస, బోధన, చెప్పటం, తలంచు, అనుకును, నిమిత్తం, కోసం. ఓకేనా? అందరికి అర్థమవుతుంది కదా నాన్న? ఏమైనా మీరు ఫాలో అవుతున్నారా? రైట్. అర్థం కాకపోతే అడిగి చెప్పించుకోవాలంతే, సైలెంట్ ఉండొద్దు. నెక్స్ట్ వన్ చూడండి, క్రింది పదాలను సొంత మాటలతో పూర్తి చేయండి. మనకి ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు చూడండి. టెక్స్ట్ బుక్లో మీకు ఎక్కడ ఉంది? పేజీ నెంబర్ 18లో లాస్ట్ రోమన్ కదా. ఏ రోమన్? అది రోమన్ నెంబర్ ఎంత? 4th, నాలుగో రోమన్లో ఉంది కదా. చూడండి, క్రింది పదాలను సొంత మాటలతో పూర్తి చేయండి. ఇక్కడ మనకు కొన్ని పదాలు ఇచ్చాడు, వాటిని ఏం చేయాలి? మనం సొంత మాటలో రాయాలి. అంటే అర్థం ఏంటి? సొంత వాక్యాలు తయారు చేయమని అర్థం దానికి. రాదు, సొంత వాక్యాలు ఓన్ సెంటెన్స్ రాద్దామా? రైట్. చూడండి, యాత్ర, చెప్పండి రా సొంత వాక్యం. ఇది మీకు టెక్స్ట్ బుక్లో వచ్చింది కదా, మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సరే చెప్పండి, చెప్పండి ఇప్పుడు చెప్పండి. యాత్ర అంటే ఏంటి ఆన్సర్? ఏం రాద్దాం సొంత వాక్యం? వెరీ గుడ్. మా కుటుంబం అందరం కాశీయాత్ర, కాశీ పుణ్యక్షేత్రయాత్ర, పుణ్యక్షేత్ర కాకి అత్వాని దీర్ఘము క్షావత్, పుణ్యక్షేత్ర యాత్రకి వెళ్ళాము. వే లాకి దీర్ఘం ఇస్తాడా, లాకి లావర్తిస్తాడా, వెళ్ళా మాకి కొమ్మిగిస్తే వెళ్ళాము. మా కుటుంబం అందరం కాశీ పుణ్యక్షేత్ర యాత్రకి వెళ్ళాము. అంతేనా? యాత్ర అంటే ఏం చెప్పుకున్నారా? ప్రయాణం అనే కదా అర్థము. మా కుటుంబం అందరం లేదా మా కుటుంబం మొత్తం కాశీ పుణ్యక్షేత్ర యాత్రకి వెళ్ళాము. మొత్తం అని కూడా రాయొచ్చు. మా కుటుంబంలోని అందరం, ఈ లోని పెడదామా? ఇంకొంచెం అందంగా ఉంటుందేమో. మా కుటుంబంలోని అందరూ కాశీ పుణ్యక్షేత్ర యాత్రకి వెళ్ళాము. మా కుటుంబం అందరం కాశీ పుణ్యక్షేత్ర యాత్రకి వెళ్ళాము. మా కుటుంబం మొత్తం కాశీ పుణ్యక్షేత్ర యాత్రకి వెళ్ళాము. మొత్తం రాద్దామా? బాగుంటుంది, రాద్దాం. మారుద్దామా? ఇరా మారుద్దామా? అందరం ఏం రాద్దామా? ఏది రాసిన రైటే. మొత్తం రాద్దామా? మా కుటుంబం మొత్తం. మో ఎలా రాయాలి? ఇలా రాయాలి, మాకుత్వం. మో తాకి తావత్తు సున్నా. మా కుటుంబం మొత్తం కాశీ పుణ్యక్షేత్ర యాత్రకి వెళ్ళాము. రాయచ్చు, మా కుటుంబంలోని అందరం కాశీ పుణ్యక్షేత్ర యాత్రకి వెళ్ళేలా రాసింది రైటే. రైట్. నెక్స్ట్ వన్ చూడండి, క్షేమం. ఇప్పుడు చెప్పండి రా, చెప్పండి. రైట్, అందరం. నెక్స్ట్, అందరం క్షేమం అని కాకి అత్వాన్ని దీర్ఘమిస్తే కేకి శావతిస్తే క్షేమం. అందరం క్షేమం అని చెప్పండి, క్షేమం అని లేక క్షేమంగా ఉన్నామని. ఊ నాకు దీర్ఘమిస్తేనా, నాకు నావత్తు. ఉన్నామని, అందరం క్షేమంగా ఉన్నామని లేఖ వచ్చింది. లేఖ వచ్చింది, అందరం క్షేమంగా ఉన్నామని లేఖ వచ్చింది. వా చాయ్ గుడిస్ తెచ్చి, చీకిని చావతిస్ తెచ్చి, చీ ప్రకటన తెచ్చిం వచ్చింది. అందరం క్షేమంగా ఉన్నామని లేఖ వచ్చింది. రాయొచ్చు కదా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి నాన్న, బాగుగా. ఇప్పుడు చెప్పరా, ఈజీగా సింపుల్గా. మన టెక్స్ట్ బుక్లో కూడా ఆ వాక్యం ఉంది, బాగుగా ఉపయోగించి. రైట్, వెరీ గుడ్. నేను బాగుగా చదువుతున్నాను. దాకి కొమ్మిస్తేదు, వాకి కొమ్మిస్తే చదువు చున్నాను. చహి కొమ్మిస్తే చు, నాకు దీర్ఘమిస్తేనా,
నాకి నావర్తిస్తన్నా చదువుచున్నా ను నేను బాగుగా చదువుచున్నాను. ఉంది కదా వాక్యం, ఉందా లేదా? రైట్, వెరీ గుడ్. అందుకే మనోడు చెప్పాడు కరెక్ట్గా. నెక్స్ట్ వర్డ్ చెప్పండి. తక్కువ. ఇప్పుడు చెప్పండి రా. వెరీ గుడ్. నాకు గణితంలో తక్కువ మార్కులు వచ్చాయి. అంతే కదా, వచ్చి ఎక్కువ మార్కులు వచ్చింది నీకేమన్నా? రైట్, వస్తే రావచ్చు లేదా? నాకు గణితంలో తక్కువ మార్కులు చూడండి, ఒత్తులు ఎలా ఉన్నాయో. రాకి కొమ్మిస్తారు, రూకి కావచ్చు. రుక్కు మార్కులు వచ్చాయి. వా చాకు దీర్ఘం ఇస్తే చా, చాకు చావత్తిస్తే చా, వచ్చా యాగి గుడిస్తే వచ్చాయి. నాకు గణితంలో తక్కువ మార్కులు వచ్చాయి. అప్పుడు నువ్వేం చేయాలరా? బాగా చదవాలి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. రైట్నా, గుడ్. నెక్స్ట్ వన్ చూడండి. నిమిత్తం. ఇప్పుడు చెప్పండి, నేను రాసింది చెప్తారా? మనం చెప్పుకున్నాం కదా మన లెసన్ చెప్పేటప్పుడు. చెప్పండి. ఖర్చుల నిమిత్తం మా నాన్నగారు ఖర్చుల నిమిత్తం మా నాన్నగారు 100 రూపాయలు వా ప్రకటన సంతృత్వం ద 100 రాగి కొమ్ము దీర్ఘమిస్తే రూపాయలు 100 రూపాయలు ఎంఓ పంపారు. ఎంఓ అంటే ఏం చెప్పానన్నా? ఎం అంటే ఏంటి? మనీ. ఓ అంటే ఆర్డర్, మనీ ఆర్డర్. ఓకేనా? 100 రూపాయలు ఎంఓ పంపారు. అంతేనా? ఒకసారి చెప్పుకుని చూద్దాం. వస్తారే ఫస్ట్ యాత్ర. మా కుటుంబం మొత్తం కాశీ పుణ్యక్షేత్ర యాత్రకి వెళ్ళాము. క్షేమం. అందరం క్షేమంగా ఉన్నామని లేఖ వచ్చింది. నెక్స్ట్ వన్. బాగుగా. నేను బాగుగా చదువుతున్నాను. నెక్స్ట్ వన్. తక్కువ. నాకు గణితంలో తక్కువ మార్కులు వచ్చాయి. నెక్స్ట్ వన్. ఫిఫ్త్ వన్ చూడండి. నిమిత్తం. ఖర్చుల నిమిత్తం మా నాన్నగారు 100 రూపాయలు ఎంఓ పంపారు. ఓకేనన్నా? ఇలా మీరు రాయాలి. అమ్మ, అయితే నేను ఇప్పుడు చెప్పిన ఆన్సర్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్లు ఇప్పుడు ఇచ్చి నేను చెప్పిన వర్క్షీట్ అభ్యాస భాగం అనేది మీరు పరీక్ష రాసుకుంటే మీకు ఉపయోగం. మీరు టెక్స్ట్ బుక్ బాగా చదువుకొని, క్వశ్చన్ ఆన్సర్స్ బాగా చదువుకున్న తర్వాత మీరు ఒక టెస్ట్ టైప్లో రాయండి. అసలు వాస్తవానికి మనకి వర్క్బుక్లో ఈ షీట్ ఎందుకు ఇచ్చారు అభ్యాస భాగం అంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడం కోసమే. కానీ మీరు చిన్నపిల్లలు కదా, థర్డ్ క్లాస్ వాళ్ళు కదా, 3వ తరగతి వాళ్ళని మీకు ఎలా రాయాలో తెలియదనే ఉద్దేశంతో ఒకసారి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను అంతే. ఓకేనా? మీరు టెస్ట్లా రాసుకోవాలి తర్వాత. ఓకేనా? రైట్ నానా, బాగా ప్రిపేర్ అవ్వండి. రైట్, ఇంతటితో మనకి లేఖ అనే పాఠానికి సంబంధించి టెక్స్ట్ బుక్లో పాఠము మరియు టెక్స్ట్ బుక్లు ఇవి చేయండి. తర్వాత వర్క్షీట్ కూడా మనకి పూర్తి అయిపోయిందన్న. రేపు కొత్త పాఠం మొదలు పెడదాం. రైట్ నానా, స్వస్తి.